చిత్తూరు జిల్లా నగరంలో వైఎస్ జగన్ పర్యటన జగనన్న విద్యా దీవెన నిధులను జమ చేయనున్న సీఎం వేములవాడలో చెన్నమనేని వర్సెస్ చల్మిడ గులాబీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన ఇద్దరు నేతల తీరు కూటమి దిశగా తెలంగాణ కాంగ్రెస్ అడుగులు కలిసి వచ్చే పార్టీలతో నడిచేందుకు సిద్ధమైన హస్తం పార్టీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం అడుగులు ఈ నెల 29 30 తేదీల్లో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సమావేశాలు సెప్టెంబర్ 7న చలో హైదరాబాద్ చర్చ చంద్రబాబు హయాంలో 60 లక్షల దొంగ ఓట్లు చేర్పించారు ఒక్క కుప్పంలోనే 40,000 చేర్పించారన్న ఘనుడన్న మంత్రి కొట్టు పార్వతీపూర్ మన్యం జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ శాంతారావు రైతుల వద్ద 40,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారి తిరుపతిలో చిరుత చిక్కిన ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు ఎస్వి జూ పార్క్కు తరలించామన్న సీసీఎఫ్ నాగేశ్వరరావు సమస్యల పరిష్కారం కోసమే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నవరత్నాలతో ప్రజలకు మేలు జరిగిందన్న ఎమ్మెల్యే గోలబాబురావు నంద్యాల జిల్లా ఆలగడ్డలో కార్డన్ సెర్చ్ 42 బైకులు ట్రాక్టర్ బొల్లెరో వాహనం స్వాధీనం ఇద్దరు మట్క బీటర్లు అరెస్ట్ బాపట్ల జిల్లా తీరాలలో మత్స్యకారులకు చిక్కిన భారీ చేప తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో వలలు పడ్డ బిగ్ ఫిష్ ఏపీలో ఓటర్ల జాబితాపై టీడీపీ దుష్ప్రచారం ఇవాళ సీఈసీకి ఫిర్యాదు చేయనున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు నేడు ఎన్టీఆర్ స్మారక 100 రూపాయల నాణ్యం విడుదల ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్న రాష్ట్రపతి వైఎస్ఆర్ ఉచిత బీమాకు జాతీయ స్థాయిలో ప్రశంసలు తాము అనుసరిస్తామంటున్న పలు రాష్ట్రాలు ఏపీ విద్యార్థులకు మరింత చేరువుగా చదువులు విద్యారంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు తెలంగాణ నేతలకు అమిత్ షా దిశ నిర్దేశనం ఎన్నికలపై బీజేపీ మాస్టర్ ప్లాన్ బీఆర్ఎస్ అధిష్టానంతో టచ్లో ఉన్న మైనంపల్లి తుమ్మల వారం తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం పుట్టపర్తిలో వైభవంగా ఓనం వేడుకలు హాజరైన గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లయ్య బీఆర్ఎస్లో రాజుకుంటున్న అసమ్మతి సెగలు కడియం వద్దు రాజయ్య ముద్దంటూ నినాదాలు సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు గణేష్ ఉత్సవాలు నేడు తలసాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత నడక మార్గంలో సంచరిస్తుండగా బంధించిన అటవీ శాఖ తెలంగాణలో మళ్లీ మొదలైన వర్షాలు ఈవేళ రేపు భారీ వానలు కురిసే అవకాశం కొచ్చి ఎయిర్పోర్ట్లో ప్రయాణికుడి వద్ద భారీగా గోల్డ్ సీజ్ 90 లక్షల విలువైన 1.70 కిలోలు పట్టుకున్న అధికారులు చంద్రయాన్ 3 నుంచి మరో కీలక అప్డేట్ చంద్రుడి ఉపరితలంపై 10 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఢిల్లీ బనేగా కలిస్తానంటూ ఎస్ఎఫ్జే నినాదాలు హైలైట్ జోన్లు అన్ని మెట్రో స్టేషన్స్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో దూసుకుపోతున్న రామస్వామి ఉపాధ్యక్ష పదవికైనా సిద్ధమన్న ప్రవాస భారతీయుడు ఏపీఎల్ సీజన్ 2 ఛాంపియన్స్ రాయల్స్ అండ్ కింగ్స్ విశాఖలో జరిగిన ఫైనల్లో కోస్టల్ రైడర్స్పై విజయం